స్పందించే హృదయానికి కలం తోడైతే మంచి కవిత ఆవిష్కృతమవుతుంది. కవిత తరంగాలుగా వ్యాపించే కవుల అంతరంగాన్ని శ్రీ లక్ష్మీ రాజశేఖరుని గారు తమ కవితలో ఇలా రాశారు. పలకరించే ప్రతి వస్తువును పరిశీలిస్తూ పరితాపతప్తమై ఉపక్రమిస్తాను. కాగితాల్లోకి జారిపోతున్న అక్షరాల్లో గళం విప్పిన గీతాలకు శృతి చేస్తుంటాను. కొన్నిసార్లు ఆగ్రహావేశాల జ్వాలల్లో రగిలే పదాలపై సిరాగుమ్మరిస్తుంటాను. మరోసారి విరహ జ్వాలాతోరణాలకి వెన్నెల గంధాలు పూస్తుంటాను. ఇంకోసారి మేలుకోని జనాలకు మేలు కోరే జావళీలకు బాణీలు కూరుస్తుంటాను. స్పందిస్తూ ఉంటాను, సంధిస్తూ ఉంటాను, పదాలుగా పరిమళిస్తుంటాను.